हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू स्मार्ट ऑनलाइन तेलुगु फ्रेंड्स इवेल मैं चूसक गार्डन रिच शिप बिल्डर एंड इंजीनियरिंग लिमिटेड अंडी इकड नीचे अपना शिप नोटिफिकेशन अच्छे रावे जरिए दींट वेकेंसी मैं चूसक 249 वेकेंसी इवे जी इक मन ओनली 10th क्लास पास अगर वालू अप्लाई चुस्कर अदे विधा ईटी अदे विधा ग्रैजुएट अदे विधा इकड़ा डिप्लोमा चालू अप्लाई चुस्कर और नोटिफिकेशन क्लारिटी चूस क्या डिस्क्रिप्शन लिंक अड्डी चूसकोव अदे विधा वीडियो में मैं अप्लाई चाहे प्रासेस चूसक लास्ट डेट मैं चूसक आगस्ट 5 वरक अप्लाई चुस्कर अच्छे फस्टे अप्रेंसिप पोर्टल ईटी वालों अदे विधा टेन्त पैन अप्लाई अप्रेंसिप पोर्टल रजिस्ट्रेशन उंटी अच्छे मिगता कैंडेट वाले इक चूसक ग्रैजुएट वालों अदे विधा इक चूसक डिप्लोमा वाले एमएचआरडी पोर्टल फस्ट रजिस्ट्रेशन अच्छे आ तरह इकड़ चूसक फ्रेश कैंडिडेट क्लिक हियर टू क्रिएट लॉगिन पैन वेलाइए उ सो फ्रेंड्स नेक्स्ट मैं इक चूस फुल नेम इव्वासी एसएससी मेमो यदो अदे विधा इक ट्राई चाहिए फ्रेंड्स अदे विधा इकड़ चूसक डेट आफ बर्थ सेलेक्ट उ इयर मंथ तरह इक डेट इकड़े सेलेक्ट उ तरह इक चूस पोस्ट अप्लाइड फॉर इकड़े सेलेक्ट उ ट्रेड अप्रेंटिस एक्स ऐटी पैन अप्लाई लेदा फ्रेश ओनली 10th पैन उठे ट्रेड अप्रेंटिस फ्रेशर पैन क्ली चूसक ग्रैजुएट अप्रेंटिसशिप अदे विधा टेक्निकल अप्रेंटिसशिप अदे विधा इक डिग्री पैन इक हेचआर ट्रेनिंग अभी इकड़े सेलेक्ट उदर यह क्वालिफिकेशन उसे इको सेलेक्ट उ तरह डिसिप्लिन अभी इको सेलेक्ट उ एक्स ऐटी सपोज इच्छा आ तरह इक चूसें దీంట్లో ఉన్న వేకెన్సీ ట్రేడ్ అనేది ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది అదైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా పక్కన ఇక్కడ చూసుకుంటే డొమైన్ నేమ్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి gmail.com అని ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత @ ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే gmail.com అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ తర్వాత మనం నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అనేది మరోసారి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మినిమం 4 క్యారెక్టర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి ఏదైనా మీకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా గైడ్ లైన్స్ అనేది మీరు ఆల్ని చదువుకుని ఉంటే ఎస్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి లేకపోతే ఒకసారి ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు వ్యూ గైడ్ లైన్స్ పైన వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు తర్వాత సబ్మిట్ అనేది ఇక్కడైతే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అనేది రావడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా డీటెయిల్స్ అనేది పంపించడం అయితే జరిగింది అక్కడ అయితే ఉంటుందండి తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇంతకుముందు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు దేనికి అప్లై చేయాలనుకుంటున్నారో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ట్రేడ్ అప్రెంటిసిప్ ఎక్స్ ఐటి అయినా ఇక్కడ మీరు చూసుకుంటే ట్రేడ్ అప్రెంటిసిప్ ఫ్రెషరా మీరు దేనికైతే అది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సబ్మిట్లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి యాక్షన్ వన్ అనేది ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫిల్అప్ అప్లికేషన్ ఫామ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ సింపుల్గా అనేది మీకైతే ట్రేడ్ అప్రెంటిసిప్ ఫ్రెషర్ అయితే మీరు అప్లై చేసి అయితే చూపిస్తాను అదేవిధంగా ఫస్ట్ టైం మనం ఇక్కడ చూసుకుంటే అప్రెంటిసిప్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది 10th పైన అప్లై చేస్తే కూడా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఐటీ వాళ్ళు కూడా అదేవిధంగా గ్రాడ్యుయేట్ అదేవిధంగా డిప్లొమా వాళ్ళు కూడా అదేవిధంగా ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే చూస్ ట్రేడ్ అనేది వీళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది ఐటీ వాళ్ళకి అనేది ఓన్లీ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ అయితే చూస్ అయితే చేసుకోవాల్సి అయితే చూసుకుంటే ఇది ఫ్రెషర్ వాళ్ళు కాబట్టి చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏ ట్రేడ్ అనేది మీరు ఫస్ట్ అయితే ప్రిపేర్స్ ఇవ్వాలనుకుంటున్నారు అయితే ఇవ్వచ్చు ఆ తర్వాత ఇలా అన్ని అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కోల్కతాలో మాత్రమే ఉండడం అయితే జరిగిందండి ఆ ప్లేస్మెంట్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ జెండర్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీరు మేల్ క్యాండిడేటా ఫీమేలా ట్రాన్స్జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి దానికన్నా ముందు అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిస్టర్ డాక్టర్ అన్న వాళ్ళు చనిపోయి ఉంటే ఇక్కడ లేట్ అని రాల్సి ఉంటుందండి లేకపోతే మిస్టర్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇంకా పక్కన మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి తర్వాత పోస్టల్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు డూ నాట్ మెన్షన్ యువర్ నేమ్ అగైన్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ ఓన్లీ మీరు మీ హౌస్ నేమ్ అనేది మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మీ విలేజ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మండలి ఇచ్చిన తర్వాత ఇక్కడ సిటీ అనేది మీరు ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని
తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిన్కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడైతే మీరు మీ నంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే మీరు ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చు, ఇది మ్యాండేటరీ ఏం కాదండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిలీజియన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, చైనీస్, బుద్ధిస్, పార్సీ ఏదైతే అది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఎంత పర్సెంట్ పీడబ్ల్యూడి ఉందనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ కేటగిరీ అనేది కూడా ఇక్కడైతే మీరు సబ్ కేటగిరీలో ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కింద అయితే ఇక్కడ చూసుకుంటే మీరు పర్సంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే నేషనాలిటీ అనేది ఇక్కడ ఇండియన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే టెన్త్ క్లాస్ మీకు మాధ్యమిక లేదా మెట్రికులేషన్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ క్లాస్ ఇచ్చిన తర్వాత మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డు నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకున్న తర్వాత మార్క్స్ స్కీమ్ ఆఫ్ గ్రేడ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రేడ్ ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు వచ్చిన ఇక్కడ గ్రేడ్లో మార్క్స్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మొత్తం ఎన్ని గ్రేడ్స్లో ఉండే అనేది ఇక్కడైతే ఇచ్చిన తర్వాత పక్కన అయితే ఇక్కడ మీరు పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ వాళ్ళు లేకపోతే మదర్ వాళ్ళు అనేది జిఆర్ఎస్సీలో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఫాదర్ వాళ్ళు ఏ డిజిగ్నేషన్ కింద వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ నెంబర్ అనేది ఎంప్లాయీ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. డిపార్ట్మెంట్ అనేది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో అని ఇచ్చినా పర్లేదండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇవన్నీ స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 7 పర్సనల్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని రావడం అయితే జరిగిందండి. బ్యాక్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు గమనించవచ్చు కంప్లీటెడ్ అని రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అప్లోడే ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి యాక్షన్ 2లోకి వెళ్ళి. సో ఫ్రెండ్ తర్వాత మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అనేది చూసుకుంటే 100 KB అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుందండి. అంటే చూస్ ఫైల్లో వెళ్ళి మీరు మీ ఫోటో సెలెక్ట్ చేసి అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఆ తర్వాత నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది కింద మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే ఇక్కడ మీ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసినా పర్లేదండి. ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 300 KB అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే మనము ఐటీఐ మార్క్షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత పక్కనైతే పీడిఎఫ్ సింబల్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అన్ని సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అయ్యి పైన అయితే చూపించడం అయితే జరిగిందండి. తర్వాత మళ్ళీ హోమ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుందండి, క్లిక్ హియర్ టు ప్రివ్యూ అప్లికేషన్లో వెళ్ళైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది చూసుకోవచ్చు. అన్నీ ఓకే ఉన్నట్టయితే మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ ఇన్స్ట్రక్షన్ అనేది పైన ఇవ్వడం అయితే జరిగింది, అవన్నీ ఒకసారి మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండర్లైన్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మరోసారి ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసిన డేటా అంతా ఓకే ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ అని ఇచ్చిన తర్వాత సబ్మిట్లో అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం అయితే జరిగింది. ప్రింట్ అనే ఆప్షన్ పైన వెళ్ళి కూడా మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు నచ్చితే లైజ్ అండ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.